నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, మేడం ప్రభావం ఎలా ఉంటుంది సార్? మా వేమిరెడ్డి గారు కుటుంబం మంచి కుటుంబము, ఎక్కడ వాళ్ళకి మచ్చలేనటువంటి కుటుంబము. ప్రజలు డబ్బు తిని చేయాల్సినంత అవసరం లేదు, వాళ్ళు ఎక్కడున్నా మంచి పనులే చేస్తారు. విడవలూరులో అంతకుముందే ఉన్నప్పుడే మన మంచి నీళ్ళకి అది కట్టించారు, మినరల్ వాటర్, మంచి పనే కదా నాన్న, 10 మంది బ్రతుకుతున్నారు. అందువల్ల టీడీపీ వాస్తవంగా టీవీలో చూసామే కానీ మేము ప్రజల యొక్క విధానం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా గాలి వీస్తున్నదో ఆ విధంగా గాలి బాగున్నది. 100% రావచ్చు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అంటే మేము టీవీలో చూసిందే కానీ ప్రజల యొక్క నాడి మాకు అంత తెలియదు కనుక 90% రావచ్చు. అది మా ఉద్దేశం. వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు 1000 కోట్లు ఉంటే ఒకరోజు మనం నుంచి తప్పించుకోవాలి ఎవరు కూడా. అందువల్ల మనం వచ్చి ఏమి చేసామో ఏమి చేస్తున్నామో, మనం మరణించిన తర్వాత ఏమి చేసామనేది అంటే మనం ఇక్కడ ఏదో ఒకటి చేస్తుంటేనే మనం మరణించిన తర్వాత మన జ్ఞాపకాలు అంతే కదా. ఎవరు కోట్లున్న వాళ్ళు చనిపోతున్నారు, ఏమి ఎత్తుకుపోయిన వాళ్ళు లేదు, అది అందరికీ తెలుసు. కానీ మనము ప్రజలకి మంచి పనులు చేయాలి. గ్రామాలకి నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నాకు 4 బస్తాలు మీరిచ్చినా నాకు స్థిమితం లేదు. అందువల్ల ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి పార్టీ కూడా నా 10 బస్తాలు వాళ్ళ ఇంటికి పోతున్నాయి, 1 బస్తా ప్రజలు ఖర్చు పెడుతున్నారు. మేము ఏదో చేస్తున్నామంటే మీరేం చేయలే. పరిపాలన చేసినది బాగుంది, కాంగ్రెస్ పరిపాలన బాగా చేసింది. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరు కట్టారు? కాంగ్రెస్. శ్రీశైలం డ్యామ్ ఎవరు కట్టారు? వాళ్ళు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు 18 అంకణాలు చోటిచ్చారు, ఇళ్ళ కాలనీలు ఇచ్చారు, బాగా కట్టారు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేసాయి? నువ్వేం చేసావు? ఆనాడు ప్రజలు పేదోళ్ళుగా ఉండరు, ఈరోజు పేదోళ్ళుగా ఉండరు. నువ్వేం చేయలే. ఏ ఒక్క ముఖ్యమంత్రి వచ్చిన గోరు వాసే తప్ప, మీరు 1000 కోట్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి 1000 కోట్లు దోచుకుంటున్నారే కానీ ప్రజలకి మీరు కాదు కదా. సూర్యు చంద్రాదులు ఉన్నంతవరకు వీళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ అని మీరు మమ్మల్ని చీల్చి మమ్మల్ని కొట్టుకొని మమ్మల్ని కేసులు పెట్టి ప్రతి ప్రభుత్వము పేదోళ్ళని పేదోళ్ళుగా చేస్తున్నారే కానీ ఉన్నోళ్ళు వెళ్ళిపోతుంది. అందువల్ల వాళ్ళ కుటుంబం మంచిది బాగా చేస్తుంది. కాంగ్రెస్ విమర్శించకూడదు ఏ పార్టీ కూడా. కాంగ్రెస్ 18 అంకణాలు ఇచ్చి 7 అంకణాలు ఇచ్చారు, 8 ఇచ్చారు. నువ్వు వాళ్ళకంటే బాగా చేసావా? ఆ రోజు సిమెంట్ రోడ్లు లేవా, ఖాళీలు లేవా? ఆ రోజు అన్నం తెల్లమేమా, గుడ్లు కట్టుకోవాలా? అది వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు ఏం చేయలే. వీళ్ళు అనుకుంటున్నారు మేము బాగా చేసాము, గత ప్రభుత్వాలు ఏం చేశాయని. గత ప్రభుత్వాలే బాగా చేశాయి. ఆ రోజు కట్టుకున్న ఇళ్ళు గట్టిగా ఉన్నాయి. ఆ రోజు కట్టిన బ్రిడ్జీలు ఈరోజు పెన్నా బ్రిడ్జి ఎట్లున్నది? వీళ్ళు కట్టిన బ్రిడ్జీలు ఎన్ని రోజులు ఉంటున్నాయి? వీళ్ళు కట్టినటువంటి హై స్కూల్ ఎన్ని రోజులు ఉంటున్నాయి? ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే 40-50 సంవత్సరాలు ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత 15 ఏళ్ళు 20 ఏళ్ళు కంటే పనిచేయడం ఇల్లు మీరు బాగా చేసింది. ఆ ప్రజలకు మీరు ఏం చేశారా? ఏం చేయలే. అందువల్ల ప్రతి ఒక్కరు తెలుసుకొని పోయేదేం పోయేది ఎవడమే నేనైనా ప్రజలకి 4 మంచి పనులు చేస్తే 10 కాలాల పాటు అనుకుంటారు. నీ కోట్లు ఉండవు. మరణం వచ్చినప్పుడు ఎవడు తెప్పించుకోలేడు. ఎక్కడ ఉండినా ఆ టయానికి ఆ మరణం ఎత్తుకోబద్ది. 10 మంది మిషన్ గనలు పెట్టుకున్నా నువ్వేం చేయలేవు. మరణం వచ్చినప్పుడు నా వెనకనే ఉంటుంది పాము. నువ్వు కోట్లు రావు నీతోటి, 10 మందికి ఉపయోగపడింది. థ్యాంక్స్ అండి.